కైనెటిక్ ఎనర్జీ. వాట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ? కైనెటిక్ ఎనర్జీ అంటే మీకు ఒక ఐడియా ఉంది. ఏంటది కైనెటిక్ ఎనర్జీ అంటే? ఒక బాడీ మోషన్లో ఉండడం వల్ల వచ్చే ఎనర్జీ, దానికి ఉండే ఎనర్జీ అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బుల్లెట్ ఉంది, బుల్లెట్ నువ్వు చేతిలో పట్టుకున్నావు, ఏమైనా అవుతుందా? ఏం కాదు. అదే ఎదురుగా వచ్చే బుల్లెట్ని చేతితో పట్టుకున్నావు, పేల్చిన బుల్లెట్ని చేతితో పట్టుకున్నావు, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ హోల్ వస్తుంది. ఇక్కడ హోల్ వస్తుంది. ఎందుకు? ది మూవింగ్ ఆబ్జెక్ట్స్ హ్యాస్ ఎనర్జీ. అంటే చేతిలో రెస్ట్లో ఉన్నది ఏమీ చేయలేని బుల్లెట్, అది ఒక వెలాసిటీతో మన మీదకి వచ్చేటప్పుడు దాన్ని పట్టుకుంటే మన చేతిని చీల్చుకుని బయటకు వచ్చేసే అంత ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ దేనివల్ల వచ్చింది? దానికి ఉన్న వెలాసిటీ వల్ల. సో కైనెటిక్ ఎనర్జీ అంటే ఏం చెప్పొచ్చు? ఎనర్జీ పొసెస్డ్ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ వెలాసిటీ. అంటే దానికి వెలాసిటీ ఉండడం వల్ల వచ్చిన ఎనర్జీని మనం ఏమంటాం? కైనెటిక్ ఎనర్జీ అంటాం. దెన్ హౌ డూ వీ క్యాలిక్యులేట్ ఇట్? ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎ కార్ కమింగ్ విత్ సమ్ వెలాసిటీ వి. వి అనే వెలాసిటీతో వస్తుంది, దాన్ని ఎదురుగుండా ఉంటే ఏమవుతుంది? మనం అప్పుడప్పుడు తాండర్ అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది కదా. సో దాన్ని ఎదురుగుండా ఉండకూడదు. ఓకే, దీన్ని ఆపుదామని ట్రై చేస్తాం. దీన్ని ఆపడానికి మనం ఎంతైతే ఎనర్జీ ఖర్చు పెట్టామో అంత ఎనర్జీ దీని వెలాసిటీ వల్ల ఉన్నట్టేగా. లాజిక్ ఒకసారి ఆలోచించాలి. సో ఐ వాంట్ టు ఫైండ్ ఎనర్జీ. ఏం ఎనర్జీ? ఈ వెలాసిటీ దీనికి ఉండడం వల్ల దానికి ఉన్న ఎనర్జీ ఏంటి? దాన్ని మనం ఏమన్నాం? కైనెటిక్ ఎనర్జీ అని. మరి అది కనుక్కోవడానికి ఏం చేయాలి? దాని వాల్యూ కనుక్కోవడానికి నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఈ వెలాసిటీ ఉండడం వల్ల కదా దానికి ఎనర్జీ ఉంది, ఆ వెలాసిటీని జీరో చేస్తా అంట. అది జీరో చేయడానికి నేను ఎంతైతే ఎనర్జీ ఖర్చు పెట్టానో, నేను ఎంతైతే వర్క్ చేశానో, నేను పని చేయాలి కదా దాన్ని జీరో చేయడానికి, ఎంతైతే పని చేశానో ఆ పని దానికి ఎనర్జీ ఉంది, ఆ పనినే దానికి అంత ఎనర్జీ ఉంది అని చెప్పచ్చు. గాట్ ఇట్? సో వాట్ ఎవర్ వర్క్ యూ డూ టు మేక్ ద వెలాసిటీ ఆఫ్ దిస్ వెహికల్ జీరో, దాట్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ద ఎనర్జీ పొసెస్డ్ బై దిస్ వెహికల్ బై ది వర్చ్యూ ఆఫ్ ఇట్స్ వెలాసిటీ. గాట్ ఇట్? రైట్. ఇప్పుడు దీన్ని జీరో చేద్దాం. ఒక సమ్ డిస్టెన్స్ ఎస్ వెళ్ళిన తర్వాత మనం ఒక ఫోర్స్ అయితే ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేసి జీరో చేసేసాం అనుకుందాం. దీని ఎనర్జీ అయిపోయింది, జీరో అయిపోయింది. ఓకేనా? ఈ ఎఫ్ కనుక్కుందాం. ఎస్ డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత జీరో అయింది. ఓకే, మనం ఆపుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మ్యాన్ వచ్చి ఆపేసి జీరో చేసి, ఒక కాస్త డిస్టెన్స్ వచ్చిన తర్వాత జీరో చేస్తాడంటే, తను ఎంత కొంత ఫోర్స్ అప్లై చేసినట్టు కదా. ఎంత అప్లై చేశాడు? లెట్ అస్ సీ. ఇనీషియల్ వెలాసిటీ యూ ఈజీ క్వశ్చన్ ఎంత? వి. ఫైనల్ వెలాసిటీ వి ఈజీ క్వశ్చన్ జీరో. యాక్సలరేషన్ వీ డోంట్ నో. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఎస్. ఎస్ డిస్టెన్స్ ట్రావెల్. సో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. వి స్క్వేర్ అంటే జీరో స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as. సో ఏ ఈజ్ క్వశ్చన్ ఏమొచ్చింది? మైనస్ వి స్క్వేర్ బై 2s. దట్ ఈస్ ద డిసలరేషన్ ఆఫ్ ది బాడీ. ఎందుకంటే వెలాసిటీ జీరో అయిపోతుంది. సో ఫోర్స్ ఎంత అంటే ఏం చెప్తావు? ఎంఏ. ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. ఎంఏ అంటే మైనస్ ఎం ఇంటూ వి స్క్వేర్ బై 2s. సో దిస్ ఈజ్ ద ఫోర్స్ అప్లైడ్ బై ద సూపర్ మ్యాన్. గాట్ ఇట్? సో వాట్ ఈస్ ద వర్క్ హీ హాస్ డన్? వర్క్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే వర్క్ డన్ బై సూపర్ మ్యాన్ మైనస్ ఎంవి స్క్వేర్ బై 2s అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ ఎంత? ఎస్. ఎస్ డిస్ప్లేస్మెంట్ అయింది. అఫ్కోర్స్ నెగిటివ్ వర్క్ వస్తుంది, ఎందుకంటే వాడి ఫోర్స్ ఏమో సూపర్ మ్యాన్ ఫోర్స్, ఇటు ఉంది డిస్ప్లేస్మెంట్, ఇటు ఉంది ఇటు ఉంది, కాబట్టి నెగిటివే వస్తుంది. సో ఎస్ఎస్ క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చింది చూడండి? మైనస్ హాఫ్ ఎంవి స్క్వేర్. సో సూపర్ మ్యాన్ ఎక్స్టర్నల్ సూపర్ మ్యాన్ ఎంత చేశాడు? మైనస్ ఎంవి స్క్వేర్ చేశాడు, మైనస్ హాఫ్ ఎంవి స్క్వేర్ చేశాడు. సో వాట్ ఈస్ ద వర్క్ డన్ బై వెహికల్? వర్క్ డన్ బై ది బ్లాక్ అనొచ్చు, లేకపోతే వర్క్ డన్ బై మాస్. ఈ మాస్ చేసిన వర్క్ ఎంత అంటే వీడికి ఆపోజిట్, వాడికి ఆపోజిట్ ఏంటి? హాఫ్ ఎంవి స్క్వేర్. అర్థమవుతుందా? అంత వర్క్ చేయడం వల్ల వీడు ఇంత వర్క్ చేయాల్సి వచ్చింది దాని మీద. సో ఈ మాస్ అనే దానికి ఎంత వర్క్ చేసింది? ఇంత వర్క్ చేసింది. అంటే దానికి ఎంత ఎనర్జీ ఉంది వెలాసిటీ ఉండడం వల్ల, ఆ ఎనర్జీని మనం ఏమంటాం? దేర్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ కైనెటిక్ ఎనర్జీ పొసెస్డ్ బై దిస్ మాస్ ఈజ్ ఈక్వల్ ఏమని చెప్పచ్చు? హాఫ్ ఎంవి స్క్వేర్ అని చెప్పచ్చు. గాట్ ఇట్? ఇక్కడ సూపర్ మ్యాన్ చేసిన వర్క్ ఎవరికి అగేన్స్ట్గా చేశాడు?
ఈ మాస్క్ అగేన్స్గా చేశాడు. సో మాస్క్ ఎంత వర్క్ ఉన్నట్టు, ఎంత ఎనర్జీ ఉన్నట్టు, హాఫ్ ఎంవీ స్క్వేర్ ఎనర్జీ ఉంది. ఈ దీనికి హాఫ్ ఎంవీ స్క్వేర్ ఉంది కాబట్టి సూపర్ మ్యాన్ ఇంత వర్క్ చేసి దాన్ని జీరో చేయగలిగాడు అని. సో ది ఈ ఎనర్జీ ఎంత దీనివల్ల వచ్చింది అంటున్నాం, వెలాసిటీ వల్ల వచ్చింది అంటున్నాం. అందుకే కైనెటిక్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ ఏమంటాం, హాఫ్ ఎంవీ స్క్వేర్ అంటాం. గాట్ ఇట్?